ఇప్పుడు మీరు చూస్తున్నారు బ్లూ మస్క్ ని, ఇప్పుడు మీరు చూస్తున్నారు సోఫియా మస్క్ ని. ఇదేంటో తెలుసా? గాడిద పాలుతో తయారు చేసిన సబ్బు. ఇదేంటో తెలుసా? మేక పాలుతో తయారు చేసిన సబ్బు. ఇదేంటో తెలుసా? అగ్నిపర్వతం లావాతో తయారు చేసిన సబ్బు. సో టర్కీలో టర్కిష్ కాఫీ చాలా చాలా బాగుంటది. ఇస్తాంబుల్ లోనే ఫేమస్ అయిన అర్స్తా బజార్ ఇక్కడ ఎలా అంటే చాలు, అలా చేపలు పట్టివచ్చు అనమాట. చేపల గేలం ఉంటే చాలు, సూపర్ గంధం కూడా తెస్తున్నాను అనమాట. చూసారు కదా, సో ఇంటికి వచ్చాక వీటిని ఇవ్వడం అయితే జరుగుతుంది. నా కోసం రండి, కన్ను కొడుతున్నాను అంటే మీకు అర్థం ఏంటంటే వచ్చినా రాపోయినా నాకు పర్వాలేదు. టీ వెరైటీగా ఉంది అండి. దానిమ్మ జ్యూసు వేడి చేసుకుని తాగినట్లుంది. ఎలా ఉందో తెలుసా? దానిమ్మ పండు జ్యూసు వేడి చేసుకుని తాగినట్లుంది. ఇప్పుడు మనం టర్కీలోన ఫేమస్ అయిన ప్లేస్, అదే ఇస్తాంబుల్ లోన ఫేమస్ అయిన ప్లేస్ ద బ్లూ మాస్క్ అండి. మస్క్ భలే ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా ఫేమస్ అనమాట. దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అవును, చెప్పడం మర్చిపోయాను, ఇస్తాంబుల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, టర్కీ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. టర్కీలో సగం సగ దేశం ఏషియాలో ఉంటుంది, సగం యూరోప్లో ఉంటుంది, ఐరోపాలో ఉంటుంది. సో ఒకే దేశం రెండు ఖండాల్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం అటు ఇటు తిరుగుతూనే ఉన్నాం, రెండు ఖండాలు అలా మారుతూనే ఉన్నాం. సో అక్కడ మిగతాదంతా అక్కడికి వెళ్ళి చూద్దాం. అవును, చెప్పడం మర్చిపోయాను, వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. స్పైక్ మీద పెట్టడానికి ట్రై చేద్దాం. ఓకే, బ్లూ మాస్క్కి వెళ్ళడం కోసం నా దగ్గర ఇస్తాంబుల్ కార్డు ఉంది. ఇస్తాంబుల్ కార్డు అంటే గవర్నమెంట్ అనమాట. ఇది ఈ గవర్నమెంట్ కార్డు, ఇది గవర్నమెంట్ కార్డు, ఇది మీరు చూసుకోవచ్చు. సో ఈ కార్డు ఏంటంటే మనకి బస్సులు మెట్రో కార్డు అన్నీ ఎక్కచ్చు అనమాట. ఇప్పుడు బస్సు నెంబరు 34 ఏఎస్ అని ఉంది. ఆ రెండింటిలోని మనం వెళ్ళిపోవచ్చంట. సో 49 నిమిషాలు బస్సులోని చూపిస్తుంది, బస్సులో వెళ్ళడానికి 49 నిమిషాలని చూపిస్తుంది. సో నేను ట్రై చేస్తాను 49 నిమిషాలు వెళ్ళడానికి, ఎందుకంటే ఇది సిటీ చాలా బిజీగా ఉంటుంది, క్రౌడ్ సిటీ అనమాట. ఇది ఇక్కడి నుంచి బస్ స్టాప్ దగ్గరే, అన్నీ దగ్గరే, నేను ఉంటున్న ఏరియాకి మొత్తం అన్ని ఏరియా అంతా దగ్గరే అనమాట. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. బస్ స్టాప్ ఉంది, మెట్రో ఉంది, ఇక్కడ మెట్రో ఉంది, బస్ స్టాప్ ఉంది, అన్నీ ఇక్కడే ఉన్నాయి. నాకు లక్కీ అదృష్టం అనమాట. నా బ్లడ్ బ్యాంకు అక్కడ ఉన్నది, బ్లడ్ బ్యాంకు మీరు చూసుకోవచ్చు, బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది అక్కడ. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్లు అన్నీ అమ్ముతారు. మెట్రో ఎక్కడానికి అది ఎక్కిపోవాలి, అది ఎక్కిపోతే మెట్రో, ఇది ఎక్కిపో ఇటు సైడ్ వెళ్తే బస్ స్టాప్ వస్తుంది. బస్ స్టాప్, ట్యాక్సీలు, ఫుల్ క్రౌడ్ ఏరియా అనమాట. యాక్సలేటర్ అవి ఉన్నాయి. కరగక్కర్లేదు, చాలా చాలా బాగుంటుంది. గోప్రోలో ఇదైపోయింది, ఇదిగోండి ఇదే బస్సు. ఈ బస్సులో ఎక్కడానికి అడుగుతాను, అడిగేసి ఎక్కిపోతాను. ఈ కార్డులు రీఛార్జ్ చేయాలంటే ఇక్కడ రీఛార్జ్ చేసుకోవాలి. ఇవి మటుకు ఇక్కడ ఇస్తాంబుల్ కార్డు, ఇదిగోండి చూస్తున్నారు కదా, నా ఎంత ఉందో చెక్ చేస్తాను. బ్రో చెప్పాడనమాట నాకు ఒక బ్రో, ఇక్కడ నుంచి అక్సరాయ్ అనే ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ నుంచి సుల్తాన్ అహ్మద్ అనే ప్లేస్కి వెళ్ళాలి. రెండు ట్రైన్లు, బస్సు కాదు, రాంగ్ అనమాట. బస్సుతో అవ్వదు, ఇది మెట్రోతో అవుతుంది. ఈ కార్డు ఉపయోగపడుతుంది అన్నాడు. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నేను అక్సరాయ్ దగ్గరికి వెళ్తున్నాను, తర్వాత సుల్తాన్ అహ్మద్ అనమాట. అక్సరాయ్, ఓ భలే ఉంది అక్సరాయ్. ఇక
ఇక్కడ మూడు రకాల మెట్రో ఉన్నదండి, మెట్రో, సెమీ మెట్రో, ఓపెన్ మెట్రో, అండర్గ్రౌండ్ మెట్రో అనమాట. సో వచ్చిన పేర్లని చెప్తాను ఒక్కొక్కటి. బకాయి అని వచ్చింది, ఆ తర్వాత మాత్రే అని వచ్చింది. అంటే వెళ్ళిన వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా వచ్చేట వాళ్ళ వాళ్ళ కోసం. నెక్స్ట్ దౌస్త్రా వచ్చింది, నెక్స్ట్ తపోకి అని వచ్చింది, దాని నెక్స్ట్ ఫతి వచ్చింది. దిగిపోయాను ఇంకా. సో మనం వచ్చేసాం అనమాట అక్షరాయ దగ్గరికి. ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి మనం. ఇక్కడ నుంచి ట్రైన్ మారాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఏ చాక్లెట్ భలే ఉన్నాయి చూడండి. ఏ చాక్లెట్ బెల్లలు 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 బెల్లలు. ఓకే సుల్తాన్ అహ్మద్. మనం మెట్రో వెళ్ళాం కదా, ఇప్పుడు మెట్రో నుంచి దీనికి వెళ్ళాలి, ట్రాంప్ వే వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ట్రాంప్ దగ్గరికి, ట్రాంప్ వే వెళ్ళాలి ఇక్కడ నుంచి సుల్తాన్ అహ్మద్కి. అదే మెట్రో వెళ్ళదు, డబుల్ మెట్రో వెళ్ళదు, ట్రంప్ వే దగ్గరికి వెళ్తాము. మార్కెట్ అండర్గ్రౌండ్ మార్కెట్ పెద్దది ఉంది ఇక్కడ, చాలా పెద్దది ఉంది. ఇవన్నీ షూలు అమ్ముతూనే ఉన్నారు. ఇదంతా షూలు 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 ఉంటారు కదా, ట్రంప్ కార్లు ఇక్కడ. బ్రో సుల్తాన్ అహ్మద్, సుల్తాన్ అహ్మద్ షూర్దా. చూసారు కదా ఇది ట్రాంప్, ఇది ట్రాంప్ ఎక్కాలండి సుల్తాన్ అహ్మద్కి. తప్పు చెప్పాను నేను. బేగ 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 అరే మిస్ అయిపోయాను. యాక్చువల్గా బస్సు అన్నారు, బస్సు వెళ్దట, ట్రంప్ వెళ్తా, ట్రంప్ వే అన్నాడు కదా, ఇది వెళ్తుందట. ట్రంప్ వే తెలుసు కదా ఇలాగా, ఇది ట్రంప్ కార్లు ఉంటాయి మనం కోల్కతాలో చూసారు కదా నా వీడియోలోని, అదే ఈ ట్రంప్ వే. సుల్తాన్ అహ్మద్ వచ్చేసాం. సుల్తాన్ అహ్మద్ బ్లూ మాస్కి అక్కడ వెళ్ళిన వాళ్ళే. బాగుందా ఇది, ట్రాంప్ ట్రైన్ అన్నమాట. సుల్తాన్ అహ్మద్ బ్లూ మాస్కి వచ్చేసాము. సుల్తాన్ అహ్మద్ ప్లేస్కి చాలా చాలా ఫేమస్ ప్లేస్ అన్నమాట. ఇది ఆర్మీ ఫోర్సెస్ ఉన్నాయి అక్కడ, ఆర్మీ ఫోర్స్ ఎక్కే పెద్ద పెద్ద గన్స్తో ఉన్నారు తెలుసా. ఇది దీని దగ్గరికి ఒకసారి లుక్ వేద్దాం నీట్గా. ఓకే సో వచ్చాం ఎంట్రన్స్లోకి. చాలా చాలా బాగుంది. వావ్ సో చెప్పులు తీసేయాలి, చెప్పులు ఇక్కడ పెట్టేయాలి. క్యారీ బ్యాగ్ ఉన్నది, క్యారీ బ్యాగ్లోని మన చెప్పులు మనమే క్యారీ చేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో లొకేషను. వావ్ రంగు రంగులతో అద్దరిపోయింది. చూడండి అందరూ ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఆర్కిటెక్చర్ అయితే అద్దరిపోయింది బ్లూ మాస్క్ అన్నందుకు, బ్లూ మాస్కే. వావ్
చూసారు కదా అందరూ ప్రార్థనలు చేసుకుంటున్నారు, నమాజ్ చేసుకుంటున్నారు. అదిగో సుల్తాన్ అహ్మద్ బ్లూ మాస్క్ చాలా ఫేమస్ అండి, మీరు చూసుకోవచ్చు. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రిమోడలింగ్ చేస్తున్నారు. సో దీన్ని బ్లూ మాస్క్ అంటారండి. మీరు చూస్తున్నారు కదా బ్లూ స్టోన్స్తో కట్టింది అనమాట బ్లూ మాస్క్. లోపల చాలా బాగుంటుంది. అండ్ దీన్ని సుల్తాన్ అహ్మద్ మాస్క్ అని కూడా అంటారు. యాక్చువల్గా ఎంట్రన్స్ వ్యూ ఇంకా బాగుంటుంది, కాకపోతే కరోనా వల్ల కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మీరు చూసుకోవచ్చు. చూశారు కదా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మనకి అక్కడ సోఫియా మాస్క్ అని ఉంటుంది, అది ఇంకా బాగుంటుంది, అది ఇంకో కలర్లో ఉంటుంది. ఇక్కడ బజార్ అని ఉంటుంది, ఆ బజార్ కూడా బాగుంటుంది. సో మొత్తం కవర్ చేసేద్దాం ఒకే ట్రిప్లోని. ఓకే, ఈ బ్లూ మాస్క్ నుంచి సరదాగా మన సబ్స్క్రైబర్స్కి ముస్లిం సోదరులు ఎవరైనా ఉన్నారు పవిత్ర గంధం కూడా తెస్తున్నాను అనమాట, చూశారు కదా. సో ఇంటికి వచ్చాక వీటిని ఇవ్వడం అయితే జరుగుతుంది. మర్చిపోకండి, చాలా దేశాల నుంచి చాలా తెస్తున్నాను. జస్ట్ సరదాగా ట్రిప్ అంతా అయిపోయాక, ప్రపంచ యాత్ర అయిపోయాక లాస్ట్ రోజు గివ్వేవే అనమాట, ప్రపంచ దేశాల నుంచి, వివిధ దేశాల నుంచి. ఓకే, డోంట్ ఫర్గెట్, మీరు నాకు గుర్తు చేయండి. ఓకే, జాగ్రత్తగా తేవాలి. మీరు చూసుకోవచ్చు టూరిజం ఎక్కడ స్టాప్ లేదండి, ఇదంతా గ్రూపే. ఒక గ్రూప్ వచ్చారనమాట కంప్లీట్గా టూరిజం కోసం, చూసారు కదా. ఆయన జెండా పట్టుకొని వెళ్తున్నాడు, ఆయన వీళ్ళందరికీ టూర్ ఎస్కార్ట్. సేమ్ జాబ్ నేనే చేసేవాడిని, అలా జెండా పట్టుకొని నేను వెళ్ళేవాని. నా వెనకాతల టూరిస్ట్ గైడ్ అంతా అమెరికాలోని ఇటలీలోని ఇలాగే వచ్చేవారు. నా జాబ్ ముందు అదే టూరిస్ట్ ఎస్కార్ట్ అనమాట, టూరిస్ట్ గైడ్ ఫ్రమ్ టూరిస్ట్ ఎస్కార్ట్. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్తారనమాట, ఆయన కొన్ని ప్లేసెస్లో ఆగి అన్నీ చూపిస్తారు. చూసారు కదా ఈ కరోనా టైంలో కూడా కంటిన్యూ అవుతున్నది టూరిజం. సో ఫేమస్ భలే ఉందండి నిజంగా, రంగు రంగులతోని కలర్ఫుల్ డిజైన్ అనే చెప్పాలన్నమాట. సూపర్, చాలా బాగుంది, భలే ఉంటాయి వెళ్ళి. కట్టడాలు అయితే భలే ఉన్నాయి నిజంగా, చాలా బాగున్నాయి. అసలు ఖాళీ లేదనమాట కరోనా అమ్మని దాని అమ్మమ్మని, వచ్చి పడిపోతున్నారు జనాలు ఖాళీ లేకుండానా. మనకి సోఫియా మాస్క్కి ఆపోజిట్లోనే బ్లూ మాస్క్ ఉంటుంది, రెండు ఇది రెండు ఫేమస్, చాలా ఫేమస్ అనమాట. చాలా బాగుంటుంది, లొకేషన్ అయితే హైలైట్ అనే చెప్పుకోవాలి. మీరు చూస్తున్నారు కదా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను వేరే ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటున్నాను, చూద్దాం బ్లూ టూర్ ఏదో ఉందంట, ఆ టూర్ చేద్దాం. కొంచెం జూమ్ చేద్దాం, కెమెరా పోయింది కాబట్టి పని చేయట్లేదు. దీనికి చాలా గొప్ప చరిత్ర ఉందండి, ఎందుకంటే స్పెషల్ అని చెప్పాలి. ఇది అసలు ఇది చర్చ్ అనమాట, ఫస్ట్ చర్చ్ తర్వాత దాన్ని మ్యూజియం చేశారు, మ్యూజియం తర్వాత దాన్ని మసీదు చేశారు. ప్రపంచంలో ఇది ఒకటే ఇలా జరిగింది. సో దీన్ని నాకు ఇప్పుడు సమయం లేదు, రేపు వచ్చి పర్టికులర్ కవర్ చేయాలి. ఎందుకంటే ఈరోజు బ్లూ మాస్క్ మీరు చూస్తుంది కదా, అది బ్లూ మాస్క్ దాన్ని అయితే కవర్ చేసేసరికి సమయం అయిపోయింది. ఇంకా ఈ సోఫియా మాస్క్ని కవర్ చేయడానికి టైం సరిపోలేదు. సో దాన్ని సపరేట్గా ఒక రేపు వచ్చి దీన్ని కవర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను అర్జెంటుగా బజార్కి వెళ్ళాలి, బజార్ని అంతా కవర్ చేయాలి, తర్వాత బీచ్ని కవర్ చేయాలి, టైం అయితే లేదు. బ్లూ మాస్క్ దగ్గర నుంచి మనం అర్స్తా బజార్ అని ఉంటుంది, మ్యూజియం కమ్ బజార్, చాలా బాగుంటుంది అంటున్నారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదిగోండి ఇదే అర్స్తా బజారు, చూస్తున్నారు కదా, ఇదే అర్స్తా బజార్ అనమాట. మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు అర్స్తా బజార్. ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఇవి దాచుకోవడానికి అండి, ఈ ప్లేస్ టైప్లో ఉన్నాయి చూడండి, ఇవి ఇక్కడ అమ్ముతారనమాట ఈ బజార్లోనే. అబ్బాబ్బా ఏమున్నాయిరా నాయన, చాలా బాగున్నాయి. చూశారు కదా కాఫీ, వీళ్ళు టర్కిష్ కాఫీ తాగుతారు కదా, టర్కిష్ కాఫీ గిన్నెలు, టర్కిష్ కాఫీ ఇవి, టీలు, బాబా చెస్, అబ్బో సూపర్గా ఉన్నాయండి చెస్ బోర్డు. నేను బాగా ఆడతాను చెస్, అంటే బాగా అంటే మరి ఇంకా అంతే, రెండు మూడు గేమ్లు ఓడిపోయినా కూడా బాగా ఆడతాను. గేమ్కి నాది ఇంప్రూవ్ అవుతుంది అనమాట, కంటిన్యూస్గా ఆడిపోయినా చాలా బాగా ఆడతాను. చాలా బాగున్నాయి చూడండి, ఇదే బజారు. ఈ బజార్ లోపల ఇలా ఉంటాయి, మంచి రంగురంగులుగా ఉన్నాయి కదా ప్లేట్స్, సిరామిక్ బౌళ్ళు. ఈ బజార్ స్పెషల్ ఇవి, ఎక్కడ దొరుకుతాయి మనకి మార్కెట్స్లో దొరకవు, ట్రెడిషనల్ అనమాట. చూస్తున్నావు కదా ఎంత రంగు రంగులుగా ఉన్నాయో, ఈ గిన్నెలు తపాలాలు నీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. యాత్రకి వెళ్ళి పాత్ర కొనాలి కాబట్టి ఒక పాత్ర కొనాలి, కానీ నన్ను టర్కీ కప్పులు, దేశానికి కప్పులు కలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి. సో
నేను కొనన్రా అంటే మనోడు ఇవి తింటేనే కానీ నేను వీడియో తీసుకున్నాను అరే నేను నా దగ్గర డబ్బులు లేవంటే కొను కొను అంటున్నారు సో టేస్ట్ చూసి చెప్పు మీ వాళ్ళకి రమ్మని ఇక్కడికి అంటున్నారు ఓకే ఐఎమ్ యూట్యూబరా థ్యాంక్ యూ సో మచ్ యూ యూట్యూబర్ ఓ యూ విల్ బి ఫేమస్ చాలా బాగున్నాయండి హలో యూ చాలా చాలా బాగున్నది మీరు షాప్ మీరు ఎంట్రన్స్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వెంటనే కప్పడోకియా కప్పడోపియా నా కోసం రండి కన్ను కొడుతున్నాను అంటే మీకు అర్థం ఏంటంటే వచ్చిన రాపోయినా నాకు పర్వాలేదు ఇదైతే చాక్లెట్ ఇచ్చారు వారి కోసం యాక్టింగ్ చేస్తున్నాను క్షమించండి లొకేషన్ చూపిస్తాను ఇవి ఇవి వాటి కొకెయిన్ టర్కిష్ కొకెయిన్ అంటండి ఇక్కడ గ్రీన్ టీ అండి జింజర్ జింజర్ పొమోగ్రనేట్ 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 అండ్ దానిమ్మ గింజ సినమన్ స్టిక్ సినమన్ స్టిక్ సఫ్రాన్ టీ సఫ్రాన్ టీ ఆ సిజ్లవ్ టీ బూమ్ 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 5 టైమ్స్ ఇన్ ద నైట్ ఆ 5 టైమ్స్ ఇన్ ద లైఫ్ ఓకే గుడ్ బూమ్ బూమ్ ఇన్ ద నైట్ 5 టైమ్స్ సెక్స్ కోసం ఉంది లవ్ టీ అంట లవ్ టీ చూసారు కదా సిస్టేవియా ఫర్ షుగర్ నేచురల్ షుగర్ నేచురల్ షుగర్ టీ yes కార్నివాల్ కార్నివాల్ టీ అండి 3 డిఫరెంట్ ఫ్లేవర్ మిక్స్ యాపిల్ టీ యాపిల్ టీ It's for sex. Yeah, I know. It's pomegranate flower for heart problem. Heart problem, pomegranate. Like pomegranate tea natural. Stomach tea for stomach tea and chala bona chusar kada. Toilets, cholesterol tea. Cholesterol tea. Jasmine tea for cancer. For jasmine and jasmine antar kada jasmine tea. We have winter tea. Jasmine. You put the water, it's yes. opening like jasmine flower. Tea. This is winter tea for winter time. Winter tea. This is relaxing for to be much more relaxed. Relaxed tea. Diabetic tea. White tea, pink tea. Oh, pink rose. Mama. Himalaya salt. Mana salt. Mana uppi ikkada ammutunnaru. మన్ని స్పైసెస్ అన్ని గరం మసాలా ఇండియన్ మసాలా చాలా ఫేమస్ అని చెప్తున్నాం కదా ఫిష్ మసాలా సలాడ్ మసాలా మీట్ మసాలా చికెన్ మసాలా అన్ని మసాలాలు అమ్ముతున్నారు మన దేశం నుంచి వచ్చిన పెప్పర్ ఇది మన దేశం పెప్పర్ అండి ఇది ఇక్కడ పెప్పర్ చూసారు కదా రంగురంగులుగా ఉన్నది కర్రీ పౌడరు సూప్ పౌడరు మ్యాగీ పౌడరు కార్డిమామ్ మొత్తానికి ఇలా అయిపోయాయి ఇన్ని చాక్లెట్స్తో నేను ఇలాగా సాఫ్రాన్ ఒరిజినల్ సాఫ్రాన్ సాఫ్రాన్ ఒరిజినల్ సాఫ్రాన్ అనే చూస్తున్నట్టు యా మ్యాన్ దిస్ ఈస్ ఎస్ మ్యాన్ నైస్ వన్ సో ఒరిజినల్ మ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యాన్ తకిషియాన్ మీరు చూసారు కదా ఎలా ఉందో షాప్ అయితే హైలైట్ మనోడు అన్నీ తిప్ చేశారు ఫైనల్గా నాకు టీ కూడా ఇచ్చాడు మనోడు టీ తాగేసి వెళ్ళిన అన్న అన్న నేను రూపాయి ఇవ్వండిరా అంటే పర్వాలేదు అంటున్నారు చూద్దాం లాస్ట్లో ఏమని అడుగుతారు టీ వెరైటీగా ఉంది అండి దానిమ్మ జ్యూసు వేడి చేసుకుని తాగినట్లుంది ఎలా ఉందో తెలుసా దానిమ్మ పండు జ్యూసు వేడి చేసుకుని తాగినట్లుంది వెరైటీగా ఉంది అలా ఒక రౌండ్ వేద్దాం బజార్ని బజార్ అయితే చాలా పెద్దది చాలా అంటే చాలా చాలా పెద్దది బజారు వావ్ ఏంటో రంగు రంగులు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ రంగు రంగులు ఉన్నాయి ఫుడ్ చూస్తే నాకు షాక్ అవుతుంది ఇన్ని రకాలు జస్ట్ పండు చూసారా బొప్పాయి పండు పంచదారలో నానబెట్టి ఎండబెట్టారు యాపిల్ పళ్ళు పంచదారలో నానబెట్టి ఎండబెట్టారు సొరకాయ మొక్కలు పంచదారలో నానబెట్టి ఎండబెట్టారు మ్యాంగో తాండ్రి అన్ని రకాలు పంచదారలో నానబెట్టి ఎండబెట్టినవి ఓ ఆరెంజ్ కూడా పంచదారలో నానబెట్టి ఎండబెట్టారు వామో కాకరకాయలు కూడా పెట్టారు కదా నాయన ఇవన్నీ ఒడియాలా మరి స్వీటో తెలియట్లేదు పంచదార ఉన్నది కాబట్టి స్వీట్ అయ్యి ఉంటుంది బాగుంది షాప్ అయితే హైలైట్ ఇది ఒకటి వన్ మినిట్ బాబా ఏం స్వీట్లురా నోరు ఊడిపోతున్నారా నాయన తండ్రి మీరు చదివే ఉంటారు రోమంలో గాడిద పాలతో తయారు చేసుకున్న సబ్బు అనేసి డాంకీ మిల్క్ గాడిద పాలతో తయారు చేసిన సబ్బు రోమంలో వాడేవారు అని చదువుకున్నారు కదా ఇవి సబ్బులు ఇక్కడ చూసారు కదా రెడ్ రోజ్తో తయారు చేసిన సబ్బు ఇవన్నీ సబ్బులేనండి ఇక్కడ చూసుకోవచ్చు రకరకాల సబ్బులు ఉన్నాయి తెలుసా సముద్రపు వెన్నతో తయారు చేసిన సబ్బు అగ్నిపర్వతంలో నుంచి తయారు చేసిన సబ్బు
ఫిగీ ఆయిల్తో తయారు చేసిన సబ్బు, అలోవేరాతో తయారు చేసిన సబ్బు, జాస్మిన్తో తయారు చేసిన సబ్బు, మేకప్ ఆయిల్తో తయారు చేసిన సబ్బు, హనీతో తయారు చేసిన సబ్బు, అన్నీ మొత్తం అంతానండి. ఇంకా ఇప్పుడైతే దాంతో తయారు చేసిన సబ్బులు ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. చాలా అండి, మార్కెట్ అయితే పిచ్చిగా ఉంది, చాలా చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. హుక్కాలు, రకరకాల హుక్కాలు ఉన్నాయి ఇక్కడ. సైలెంట్గా ఉందండి, టూరిజం కొంచెం తక్కువగా ఉంది కదా, లేదంటే చాలా ఇదిగా ఉన్ను, కానీ ప్రజెంట్ తక్కువగా ఉంది. మ్యూజియం అన్నమాట, మీరు చూసుకోవచ్చు. మ్యూజియం లోపల కూర ఉన్నది. ఇది ఛార్జబుల్ అయితే నేను వెళ్ళను, ఫ్రీ అయితే వెళ్తాను. ఛార్జబులే మీనా. ఎంట్రన్స్ 30 నేను వెళ్ళిన, నేను నో మ్యూజియం. అబ్బా మ్యూజియం లేట్ చూస్తారండి, నేను వెళ్ళను. 30 అంటే $5, $600 నేను 300 రూపాయలు నేను వెళ్ళను. నేను వెళ్ళను మ్యూజియంలు బోర్డు కొట్టి ప్రతి ఊర్లో మ్యూజియం మ్యూజియం మ్యూజియమే. ఏ రాళ్ళు రప్పలో ఉంటాయి అక్కడ చరిత్ర, నాకొద్దు, నేను వెళ్ళను. సారీ. సో లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి, మనం నిజం చెప్పుకోవాలి. కానీ చాలా అంటే అందంగా, నీట్గా, రంగురంగులుగా, కలర్ఫుల్గానా. యూరోపే కదా అర్స్తా బజార్, మీరు చూసుకోవచ్చు. అర్స్తా బజార్ ఫేమస్ అయిన బజార్ అనమాట, ఇక్కడ ఇస్తాంబుల్లోని చాలా ఫేమస్. ఇస్తాంబుల్లోని మీరు ఇంటర్నెట్లో చెక్ చేయండి, అర్స్తా బజార్ అంటే అబ్బో పెద్ద పెద్ద బోల్డ్ వీడియోలు వస్తాయి. లేదు మీరు డైరెక్ట్గా సిటీలో కాకుండా ఇక్కడ ఈ ఏరియాలో కావాలి తిరగడానికి, అన్నింటికి బాగుంటాయండి. హోటల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, కళ్ళు చెదిరిపోయే హోటల్స్ అనమాట. మొత్తం అన్ని హోటల్స్ ఇక్కడ, ఈ సరౌండింగ్ అంతా హోటల్సే. బేభత్సమైన తక్కువ ప్రైస్లో, ఎక్కువ ఏం కాదండి, చాలా చాలా తక్కువ, $10, $15 నుంచి ఉన్నాయి అనమాట ఇక్కడ అన్ని. టెర్రస్ హోటల్ ఏంటి, మంచి లొకేషనే, సూపర్ డూపర్ లొకేషన్ అని చెప్పచ్చు. ఇవన్నీ చాలా బాగుంది. కపుల్ బైక్ హీరో అండది, చాలా చాలా బాగుంది. కపుల్ బైక్ ఫోటోగ్రఫీ లాగా ఉన్నారు యూట్యూబర్స్ వాళ్ళు. చూడండి అది ఎలా వస్తుందా. సో మనం బ్లూ మాస్క్ అక్కడ కనబడుతుంది కదా మీకు, బ్లూ మాస్క్ అదిగండి. బ్లూ మాస్క్ పక్క నుంచి మనం ఎలా వస్తే కనుక ఇక్కడ మంచి పార్క్ ఉంటుంది. పార్క్తో పాటు మనకి సముద్రం కూడా ఉంటుందండి. సో సముద్రంతో పాటు మనం ఇక్కడ బోటింగ్కి వెళ్ళచ్చు అనమాట. బోటింగ్కి కొంచెం దూరం వెళ్ళి వెళ్ళాలి, చాలా చాలా బాగుంటుంది. మార్నింగ్ వస్తే కనుక ఇది సూపర్ ఉంటుంది. కానీ ఇది నాకు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి రేపు వద్దాం. చేపలు పడుతున్నారు అనమాట, చేపలు పట్టే దగ్గరికి వెళ్తున్నాం. మొత్తం అందరూ చేపలు పట్టేటోళ్ళే ఇక్కడ, చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఓకే, పట్టాడు, ఎన్ని పట్టాడు, చాలా పట్టాడు తాతీగా, చాలా పట్టారు తాతీ గారు, పట్టారు తాతీయ పట్టారు, తాతీ గారు పట్టారు చాలా. ఇలా అంటే వచ్చేస్తున్నాయండి చేపలు ఇక్కడ కానీ. ఫిషింగ్ పండుగే పండుగ, చేపలమ్మ పండుగ. సో అందరి దగ్గర ఫ్రెష్ ఫిష్లు అండి, చేపలు చేపలు చేపలు, మొత్తం అందరూ చేపలే. గురుగారు తీసేస్తున్నారు, గురుగారు తీయని, మంచి పట్టు అయితే పట్టదు మీరు.
పట్టాలనుకుంటే ఇక్కడ ఉంటాయి, అన్నీ ఆయనదే ఉంటాయి. జస్ట్ మీరు చేపలు పట్టుకొని సంచులు వేసుకొని వెళ్ళిపోవచ్చు, అన్నీ ఆయన దగ్గర ఉంటాయి. ఈయనకి రెంట్ పే చేస్తే సరిపోతుంది ఇక్కడ. ఇదిగోండి గేలాలు ఆయన ఉన్నారు ఇక్కడ, గేలాలు ఆయనకి ఇచ్చేస్తే సరిపోతుంది. బాగుంది. జస్ట్ మీరు వచ్చి సరదాగా చేపలు పట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది ఫిష్ స్టిక్ అండి, ఇలా ఎత్తి కొడితే అటు సైడు వేగెళ్తుంది. సో ఇలా ఇలా మనం తిప్పాలి. తిప్పితే చూడండి బోల్డ్ చేపలు పడ్డాయి, ఆల్రెడీ బోల్డ్ పడ్డాయి. ఇంత స్టిక్ ఇలా వెనక్కి లాగి ఇలా కొడితే ఒకసారి అంత కాదు, అయింది. ఏదైనా అయితే మనం ఇవ్వాలి, తర్వాత మనం ఇలా తిప్పాలి. ఇలా తిప్పి ఇలాగని 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 తిప్పాలి. బోల్డ్ పట్టచ్చు, చాలా పట్టచ్చు. ఓళ్ళు చేపలు పట్టారు మన వాళ్ళు. ఎక్స్ప్లోరింగ్ ఫుల్గా అయిపోయింది. బ్రేక్ టైం. జీడిపప్పు కొనుక్కున్నాను, 50 రూపాయలకి ఇచ్చారంతా. తినేసే కొంచెం, తర్వాత మళ్ళీ బ్యాక్ టు ఎక్స్ప్లోర్. ప్రతి కుక్క మున్సిపాలిటీ అధికారుల అండర్లో ఉంటుందండి. వాటికి ట్యాగ్లు ఉన్నాయి చూసారో, చెవుకారు ట్యాగ్లు ఉన్నాయి. స్కాన్ చేస్తారు, తర్వాత వాటికి ఫుడ్ టైంకి వచ్చి పెడతారు మున్సిపాలిటీ అధికారులు. వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు. నేను ఒకసారి పేపర్లో చదివానండి, మనోళ్ళు కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారని 15 కోట్లు దొబ్బేశారట. ఏ కుక్కకు చేశారండి కుటుంబ నియంత్రణ ఆపరేషన్? నాకు తెలియకొడుగుతాను. ఎదవన్నారు అదువులు? తప్పుగా అనుకోకండి, దేశాన్ని చూసి అనాల్సి వచ్చింది. కరప్షన్ అంతే. ఇదంతా హోటల్స్ ఏరియా అండి, మీరు చూసుకోవచ్చు. మంచి మంచి హోటల్స్ అనమాట, చవకే ఎక్కువేం కాదు. అంటే ఈ మాస్క్ రెండు, ఇదంతా టూరిజం ప్లేస్ కాబట్టి ఇక్కడ ఉన్నాయి. చూసారు కదా బాగున్నాయి హోటల్స్, ఏంటండి లైన్గా ఉన్నాయన్నమాట. మొత్తం ఎంత హోటల్ ఏరియా మొత్తం అంతా మాస్క్ అని కథలా ఫుల్గా హోటల్స్ ఉన్నాయి. ఇదిగోండి చూడండి, అదైతే భలే ఉంది. సో ఇది కూడా చూడండి ఎంత బాగున్నాయి. చిన్న చిన్నవి ఇవి హనీమూన్ కపుల్స్కి మటుకు ది బెస్ట్ అండి. ఇద్దరు వచ్చి $25 రూమ్ తీసుకొని మొత్తం అంతా చుట్టుపక్కల అన్నీ తిరిగేసి ఒక 4-5 రోజులు మంచి ఐస్ క్రీమ్లు మంచి ఫుడ్ కొనుక్కొని తిని ఇస్తాంబుల్ టర్కీ అయిపోయింది, టర్కీ తిరిగేసాము అని చెప్పచ్చు. బాగుంటుంది ఫుడ్ ఐటమ్స్ అన్ని. మంచి ఏరియా అయితే మటుకు సూపర్, టూరిజంకి ఫుల్ అనమాట, ఫుల్ సపోర్టు. ఫ్లాగ్ల మటుకు మీకు ఎక్కడ పడితే అక్కడ కనబడతాయి ఎరుపు రంగు ఫ్లాగ్లు. వీళ్ళ ఫ్లాగ్లు చాలా అంటే చాలా కనబడతాయి. స్తూపం ఇది అయిపోయింది టూరిజం, మనం తిరగడం అయిపోయింది. బ్యాక్ టు ఏరియా అనమాట, బ్యాక్ టు పెవిలియన్. ట్రంప్ ఎక్కి ఇప్పుడు ట్రంప్ ట్రైన్ ఎక్కి మెట్రో ట్రైన్ ఎక్కి మన ఏరియాకి మనం వెళ్ళాలి. ఇది మన దగ్గర ఉన్న ఇప్పుడు ముందు టాస్క్. టెంపరేచర్ పడిపోయింది, చాలా చల్లగా ఉంది. మీరు చూసుకోవచ్చు చాలా చాలా చల్లగా ఉంది టెంపరేచర్ అయిపోయింది. చూసారా లొకేషన్ ఎంత బాగుందో. టూరిజంని డెవలప్ చేయడం అంటే ఇదండి నిజంగా, హానెస్ట్గా చెప్తున్నాను. డెవలప్ చేస్తే చాలా దేశాలు వస్తాయి. మన వాళ్ళు డెవలప్ చేయమని డబ్బులు ఇస్తే మింగేస్తారు తప్ప డెవలప్ చేయరండి. వాళ్ళ ఇంట్లో డెవలప్ అవుతుంది తప్ప టూరిజం స్పాట్స్ డెవలప్ అవ్వవు మన దగ్గర. అదేటో కానీ దరిద్రం. చూసారు కదా టాయిలెట్స్, డబ్బులు పోయినా కంఫర్ట్ ఉండాలి. నిజంగా 8 రూపాయలు తీసుకుంటున్నారు, మంచిగా నీట్గా క్లీన్ చేసి ఉంచారు టాయిలెట్స్. లండన్ వెళ్ళచ్చు నీట్గా. ఇస్తాంబుల్ కార్డు పబ్లిక్ టాయిలెట్స్కి కూడా ఉపయోగపడుతుంది. నిజంగా మన సైడు పే చేస్తాం కానీ, మన దగ్గర పే చేస్తాం కానీ అస్సలు డబ్బులు పోయినా 2 రూపాయలు తీసుకుంటారు టాయిలెట్కి. దరిద్రంగా ఉంటాయి. బాత్రూమ్కి అయితే 10 రూపాయలు అంటారు కానీ దరిద్రంగా ఉంటాయి. మెయింటైనే చేయరు సరిగ్గా. అంటే మింగడమే తప్ప అస్సలు ఖర్చు పెట్టడం అంటే మెయింటెనెన్స్కి నిజంగా ఎంత బాగుందో. పోతే పోయింది 8 రూపాయలు. ప్రశాంతంగా లండన్ వెళ్ళి హ్యాపీగా కార్యక్రమం కంఫర్ట్, అది 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 కావాల్సింది. చేపలు ఉంటాయనే అయితే ఇక్కడ వచ్చే
నీళ్ళు చూసేసరికి ఇక్కడికి వచ్చాయి గద్దలన్నీ. నా ట్రైన్ వచ్చేసింది అక్సరి, ఇదేమన్నా ట్రైన్. నత్తల భయ్య నత్తలు ఇచ్చేస్తున్నా. సో భయ్య నత్తలు ఇచ్చాడు, నువ్వే తిను అన్నారు. ఎట్టడట కొట్టనం ఉంది కదండి. సో పిండుకొని నా నత్త నేనే. బాగుంది. నత్తల భయ్య నాకు ఇష్టమైన షాప్కి వచ్చేసాను. కళ్ళ జోళ్ళు రంగు రంగులు చవక చవక వచ్చింది. 150 రూపాయలే. నాకు నచ్చిన రంగు ఎంచుకుంటాను. బోల్డ్ రంగులు ఉన్నాయి. హ్యాపీ హ్యాపీ. ఎలా ఉందో రంగు అదిరిపోలే, కొత్తది రంగు అదిరిపోలే. సో అటు తిరిగి ఇటు తిరిగి అక్సరై మెట్రో స్టేషన్కి వచ్చాము. మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నమాట. మనం ఉన్న ఏరియా పేరు టికోయ్. టికోయ్ దగ్గరికి వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకే. ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. లాస్ట్ స్టేషన్ ఇదే, మందే స్టేషన్ లాస్ట్ అనమాట. హ్యాపీగా రూమ్కి వెళ్ళిపోవచ్చు. ఎలా ఉందండి వీడియో? ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోయాను. అవునట్లు టర్కీ ఉందండి. అబ్బాబాబా ముద్దు పెట్టుకోవచ్చండి. అబ్బా ఏముంది, క్లీన్ అండ్ గ్రీన్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే అదిరిపోయింది. బాత్రూమ్లు అయితే రెస్టారెంట్లాగా ఉన్నాయి. ఇలా ఏమైనా కింద పడితే చాలు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. అంత బాగుంది. ఇల్లును చూసి వెళ్ళాలని చూడాలంటారు. నిజంగా దేశాన్ని చూసి దేశం యొక్క స్థితిగతులు చెప్పాలండి. నిజం ఏముంది గర్వకారణం? దేశం, నా దేశం గొప్పదే, నా దేశం గొప్పదని నేను చెప్పడమే తప్ప, నిజంగా కొన్నిసార్లు నిజం మాట్లాడుకోవాల్సిన నిజం మాట్లాడుకోవాలండి. నిజంగా ఎంత అప్ప ఫెసిలిటీస్ అన్నీ, ట్రాన్స్పోర్టేషన్స్ కానీ, రోడ్డు ఫెసిలిటీస్ కానీ, ఇంకా మరిన్ని ఎక్స్ప్లోర్ చేస్తానండి. మరింతగా టర్కీని చూపించడానికి ట్రై చేస్తాను. ఈరోజు ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అలా ముందుకు వెళ్తాను. ఇంకా మంచి మంచి వీడియోస్ రాకపోతున్నాను. లెంత్ కూడా పెంచాను చూశారు కదా, 1 అవర్ వచ్చింది. ఎంత ఎడిట్ చేస్తే 35 నిమిషాలు వచ్చిందనమాట. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఉంటాను. బాయ్ బాయ్ అండ్ జై హింద్.